Hi, hello friends, welcome back to our YouTube channel. In this video, Vartha paper lo ochina atundi mukhyamaina vidya udyoga samacharanni telusukundam. Video ni like cheyandi, channel ni subscribe cheyandi, video ni share cheyandi. Maro 2391 postlaku finance clearance. Indulo DL, JL, PGT, TGT postlu. BC welfare loan vi 2225. I and PR lo 166 postlu. వివిధ శాఖల్లో మరో 2391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో బీసీ గురుకులాల్లోని గ్రాడ్యుయేట్ టెస్ట్ ట్రైన్డ్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ వంటి టీచింగ్ పోస్టులతో పాటు లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ తదితర నాన్ టీచింగ్ పోస్టులే 2225 ఉన్నాయి. సమాచారం పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. క్లియరెన్స్ లభించిన పోస్టులు ఇవే. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో మహాత్మా జ్యోతిబా పూలే వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో జూనియర్ అసిస్టెంట్ 12 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఎల్సీ 141, జూనియర్ లెక్చరర్స్ 602, టీజీటీ 411, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ 39, స్కూల్ ప్రిన్సిపల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 235, లైబ్రేరియన్ 11, డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ 37, స్కూల్ లైబ్రరీ 11, డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ 20, స్కూల్ పీఈటీ 33, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజ్ 15, ల్యాబ్ అసిస్టెంట్ 60, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 30, స్టోర్ కీపర్ 15 పోస్టులు ఉన్నాయి. వీటిని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. వీటితో పాటు బీసీ గురుకులాల్లో స్టూడెంట్స్కు వైద్య సేవలు అందించేందుకు 63 స్టాఫ్ నర్స్ పోస్టులకు కూడా మంజూరు చేసింది. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేశారు. దానికి సంబంధించిన పోస్టుల నియామకాల సంస్థ, ఏ నియామకాల సంస్థ దీన్ని కనెక్ట్ చేసింది అనేది కేటగిరీ వైజ్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీసీ గురుకుల సొసైటీకి సంబంధించి, అదేవిధంగా జనరల్ గురుకుల సొసైటీకి, సమాచార పౌర సంబంధాల శాఖలో ఈ పూర్తిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 25,000 మంది టీచర్లు బడి మారాల్సిందే. 8-5 ఏళ్ళ సర్వీస్ పూర్తయిన వారికి తప్పనిసరి. ఇవాళ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు, స్పౌజ్ సీఎంఓ బదిలీలతో మారుతున్న సీనియారిటీ లిస్టులు. రాష్ట్రంలో టీచర్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో ఒకే స్కూల్లో 8 ఏళ్ళ సర్వీస్ పూర్తయిన స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటీలు, 5 ఏళ్ళ సర్వీస్ నిండిన హెడ్ మాస్టర్లు సుమారు 25,000 మంది ఉన్నారు. వీరంతా ట్రాన్స్ఫర్కు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. అయితే 3 ఏళ్ళ రిటైర్డ్ అయ్యే టీచర్లు, హెడ్ మాస్టర్లు ట్రాన్స్ఫర్ల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంది. అలాగే 2 ఏళ్ళ స్టేషన్ పాయింట్స్ పూర్తయిన టీచర్లకు కూడా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లెక్కన మరో 25,000 మంది అప్లై చేసుకునే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. 3 రోజుల పాటు దరఖాస్తులు, శనివారం నుంచి 3 రోజుల పాటు 28 నుంచి 30 వరకు టీచర్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వాటి హార్డ్ కాపీలను హై స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్లకు, గవర్నమెంట్ ప్రైమరీ యూపీఎస్ టీచర్లు ఎంయూఓలకు, మండల పరిషత్ యూపీఎస్ టీచర్లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు, హై స్కూల్ హెడ్ మాస్టర్లకు, డిఓలకు 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు అందజేయాలి. డిఓ ఆఫీసులో వాటిని పరిశీలించి ఆమోదిస్తారు. ఫిబ్రవరి 11-12 తేదీల్లో ఫైనల్ సీనియారిటీ లిస్టును, హెచ్ఎంల బదిలీలకు వెబాప్షన్ నమోదు, 14 హెడ్ మాస్టర్ల బదిలీలు ఉత్తర్వులు వెలువడం ఉన్నాయి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఖాళీల వివరాలు, ఆయా స్థానాల్లో ఎడ్జిటీలకు ప్రమోషన్లు కొనసాగనున్నాయి. మారుతున్న సీనియారిటీ లిస్టులు, అన్ని జిల్లాల్లో టీచర్ల సీనియారిటీ లిస్టులను అధికారులు ఇప్పటికే రెడీ చేశారు. అయితే గురువారం 427 మంది స్పోజ్ ట్రాన్స్ఫర్లతో పాటు సీఎంఓ నుంచి మరో 120 వరకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ డిఓలకు అందాయి. దీంతో సీనియారిటీ లిస్టులో మార్పులు చేయాల్సి వచ్చింది. సీఎంఓ నుంచి వచ్చిన బదిలీ ఆర్డర్లను నేరుగా పోస్టులు ఇస్తున్నారు. స్పోర్ట్స్ టీచర్లకు శుక్రవారం కొన్ని జిల్లాల్లో డిఓలు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చారు. మరికొన్ని జిల్లాల్లో కలెక్టర్లు లేక ఆ ప్రక్రియ కాలేదని తెలుస్తుంది. దీంతో ఆ జిల్లాలో ఖాళీల వివరాలు సీనియారిటీ లిస్టులో తయారు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయోమయంలో డిఓలు, టీచర్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లకు సంబంధించిన అన్ని కేటగిరీల్లో ఖాళీలు, హెడ్ మాస్టర్ పోస్టుల ప్రమోషన్లకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సీనియారిటీ లిస్టులను ప్రకటించాల్సి ఉంది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ అధికారులు గురువారం స్పౌజ్ లిస్టు రిలీజ్ చేసి శుక్రవారం కొత్త సీనియారిటీ లిస్టు తయారు చేయమనడంతో డిఓలకు అయోమయానికి గురవుతున్నారు.
40,000 మంది టీచర్ల బదిలీ అంచనా వేస్తున్న విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో 22,000 ఖాళీల పోస్టుల గుర్తింపు నేటి నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం. స్పోర్ట్స్ బదిలీలకు అర్హుల గుర్తింపు పూర్తి. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల సందర్భంగా 40,000 మంది స్థానచలనం పొందే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏకకాలంలో బదిలీలు పదోన్నతులు చేపడుతుండటంతో బదిలీ అయ్యే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నుంచి ఉపాధ్యాయ దరఖాస్తులు ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 105,164 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 75% మంది బదిలీలకు అర్హులవుతున్నారని భావిస్తున్నారు. 2018లో 72,000 మంది దరఖాస్తు చేసుకోగా 45,000 మంది బదిలీ అయ్యారు. కొలువులు ఫుల్, దరఖాస్తులు డల్. వైద్య ఆరోగ్య శాఖలో విచిత్ర పరిస్థితి. 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తులు 2,900 మాత్రమే. సూపర్ స్పెషాలిటీలో స్పందన కరువు. అన్ని విభాగాలకు మరి తక్కువగా రాక వేతనం తక్కువగా ఉండడంతో పాటు ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధమే కారణమా? సాధారణంగా సర్కారు కొలువులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక నోటిఫికేషన్ పడితే లక్షల్లో దరఖాస్తులు వస్తాయి. సర్కారీ నౌకరీ కావాలంటే లక్షల మందితో పోటీ పడి పరీక్షలు మెరుగైన ప్రతిభ కనబరచాల్సి ఎన్నో ఆటంకాలు అవాంతరాలు అధిగమిస్తే కానీ ఆ కల నెరవేరదు. కానీ వైద్య ఆరోగ్య శాఖలో ఇందుకు విరుద్ధంగా పరిస్థితి ఉంది. వైద్య విద్యా అధ్యాపకుల పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాక కొన్ని విభాగాల్లో దరఖాస్తుల సంఖ్య సింగిల్ డిజిట్ దాటలేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా వేతనాలు ఉండడంతో సర్కారు కొలువులపై సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ఉద్యోగం వస్తే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోవడంతో చాలామంది కనీసం దరఖాస్తు కూడా చేయలేదు. ₹1,366 సర్కారు స్కూల్ క్లోజ్. పిల్లలు లేని బడిలో టీచర్ల ఖాళీలను చూపని సర్కార్. భవిష్యత్తులో ఆ పోస్టులను నింపే అవకాశం లేనట్టే. రాష్ట్రంలో సుమారు 1,366 సర్కారు స్కూళ్ల మూతకు రంగం సిద్ధమైంది. పిల్లలు లేరనే సాకుతో ఆ బడుల్లో టీచర్ల ఖాళీలను ప్రభుత్వం చూపించడం లేదు. దీంతో 0 ఎన్రోల్మెంట్ ఉన్న బడులు శాశ్వతంగా మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వాటిలో టీచర్ పోస్టులు మాయం కానున్నాయి. స్టేట్లో 26,000కు పైగా స్కూళ్ళు ఉండగా వాటిలో ఈ ఏడాది 1,366 స్కూళ్ళలో స్టూడెంట్స్ చేరలేదు. గతంలోనూ 0 ఎన్రోల్మెంట్ స్కూళ్ళు ఉన్న కరోనా నేపథ్యంలో వందలాది రీఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం అవి కొనసాగుతున్నాయి. అప్పట్లో ఆయా స్కూళ్లకు సంక్షన్ పోస్టులు ఉండడంతో తిరిగి ఆ టీచర్లను వాటిని నడిపించారు. ప్రభుత్వం తాజాగా చేపట్టిన బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియలో 0 ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్లలో టీచర్లను చూపించొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ టీచర్ పోస్టులు ఇంకా లేనట్టేనని తెలుస్తుంది. గతంలో జరిగిన బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియలో 0 ఎన్రోల్మెంట్ స్కూళ్లలోని ఖాళీలను చూపించలేరు. వారు ఆ స్కూళ్లను అలాట్ అయిన టీచర్లకు డిప్యూటేషన్పై ఇతర బడులకు పంపేవారు. కానీ ఈ ఏడాది విధానాన్ని ప్రభుత్వం మార్చేసి ఆ పోస్టులను చూపించకపోవడంతో టీచర్ పోస్టులు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సర్కారు రిలీజ్ చేసిన జీవోలోని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం విద్యార్థి సంఘం కూడా మాట్లాడకపోవడం గమనార్హం. 10 రోజుల్లో ప్రకటనలు. కసరత్తు చేపట్టిన గురుకుల నియామకాల బోర్డు. గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల భర్తీకి సంబంధించిన అనుమతులు వచ్చేశాయి. గురుకులాల్లో 2,225 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ 6 రకాల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,009 పోస్టులు గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. గతంలో అనుమతిచ్చిన 9,096 పోస్టులకు కలుపుకుంటే గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 11,005 చేరింది. వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్లు 10 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. 2022-23 విద్యా సంవత్సరంలో కొత్తగా ఏర్పాటైన గురుకులాల పోస్టుల భర్తీకి అనుమతుల కోసం చాలా కాలం ఎదురుచూస్తున్న గురుకుల విద్యా సంస్థ నియామకాల బోర్డు తాజా అనుమతులతో ఇప్పుడు భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలన. ఇప్పటికే 9,096 పోస్టుల భర్తీకి సంబంధించిన సొసైటీ వారికి ప్రతిపాదించిన గురుకుల బోర్డును చేరాయి. వీటికి సంబంధించిన పోస్టుల రిజర్వేషన్లు, రోస్టర్ తదితర పూర్తి స్థాయిలో పరిశీలన చేసి నిర్ధారణ చేసుకుంది. తాజాగా 2,009 పోస్టులకు సంబంధించి మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థ సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. వీటికి సంబంధించిన ఇండెంట్లు 1-2 రోజుల్లో గురుకుల సొసైటీకి చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత వాటిని పరిశీలించాక వరుసగా ప్రకటనలు జారీ చేయనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు వర్గాలు చెబుతున్నాయి. పోస్టల్ శాఖలో 40,889 కొలువులు. తెలంగాణలో 1,266, ఏపీలో 2,480 ఖాళీలు. తమ శాఖలోని మొత్తం 40,889 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఇండియా పోస్ట్ తాజాగా ఆహ్వానించింది. వీటిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా గ్రామీణ డాక్ సేవకులు, సహాయ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్,
లేదా డాక్ సేవ కొలువులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు 3746 ఖాళీ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 2480 ఉండగా తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. గణితం ఆంగ్లం ప్రధాన సబ్జెక్టులో పదవ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థికి స్థానిక భాషపై అవగాహన ఉండాలి. కంప్యూటర్ వినియోగం తప్పనిసరి. సైకిల్ నడపగలగాలి. ఎస్సీ ఎస్టీ ట్రాన్స్జెండర్స్ తప్పనిసరి. మిగిలిన అభ్యర్థులు 100 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు వచ్చే నెల 16 వరకు అవకాశం ఉంది. ఇండియా పోస్ట్ ప్రకటన ప్రకారం బీపీఎంగా ఎంపికైన అభ్యర్థి కార్యాలయానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. తాను ఏ గ్రామానికి నియమితులయ్యారో అదే గ్రామంలో నివసించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్న విద్యా ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.